నాకు ఈ చెయ్యి విపరీతంగా లాగేస్తుంది. ఎక్కువ పని చేస్తే ఇంకా లేవదండి చెయ్యి పైకి. ఎప్పటి నుంచి ఉంది? అప్పుడే 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ నుంచి అలా ఉంది. ఈ చెయ్యి నొప్పి వచ్చినప్పుడు మెడ దగ్గర కూడా విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. మరి 1 ఇయర్ అయితే ఏం చేశారు ఇప్పటి వరకు? అక్కడ రాజమండ్రిలో చూపించుకున్నామండి మేము. అంటే మెడిసిన్ తీసుకున్నారా? మెడిసిన్ తీసుకున్నామండి. ఫిజియోథెరపీ చేయించుకోవాలన్నాను, ఇంకా వెళ్ళలేదండి నేను. అయినా మెడిసిన్స్ కూడా ఏం తగ్గలేదు. ఎన్నాళ్ళు తీసుకున్నారు? 6 నెలలు వాడాను. ఫిజియోథెరపీకి వెళ్ళలేదు? ఫిజియోథెరపీకి వెళ్ళలేదా? మరి ఎల్లుంటే తగ్గుండేదేమో కొంచెం అయినా. ఏంటంటే ఎక్కువ కొంచెం వర్క్ ఎక్కువ చేసినా చెయ్యి ఎలా పై పెట్టినా సరే ఇంకా చాలా ఇబ్బంది పెట్టేస్తాను చెయ్యి. బేసిక్గా ఏం చేస్తారమ్మా మీరు? అంటే రాజమండ్రిలో చూపించేటప్పుడు మెడ దగ్గర ఎముకేదో అరిగింది అన్నారండి. అలా అనట్లేదు నేను. మీకు ఎలా స్టార్ట్ అయినప్పుడు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎప్పుడైనా కింద పడడం కానీ, సడన్ గా జట్టు రావడం కానీ, ఏదైనా అందుకోపోవడం లో పట్టుకోవడం కానీ? అంటే ఎక్కువ బట్టలు ఉతుకుతూ ఉంటాను. ఎక్కువ వర్క్ చేస్తానండి. ఎక్కువ బట్టలు అయి ఉతుకుతాం వల్ల పని కూడా ఎక్కువ చేస్తాను. స్లోగా స్లోగా మొదలైందా? ఆ స్లోగా మొదలైందండి. మామూలుగా కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. బాగా విపరీతం అయిపోయింది. చాలా ఇబ్బంది పడిపోతుంది ఆ టైంలో అయితే. ఎప్పుడు ఎక్కువ అనిపిస్తుంది పెయిన్? కొంచెం ఎక్కువ పైకి చెయ్యి ఎలా పైకి పెట్టినప్పుడు, ఏదైనా పైది ఏదైనా అందుకోవాలన్నప్పుడు అనిపిస్తుంది. మామూలుగా పడుకున్నప్పుడు ఏముండదు? లేవుండదు, అసలు ఉండదండి. మీరు బట్టలు ఉతికేటప్పుడు తెలుస్తుందా? తెలుసు, అప్పుడు తెలియదండి. తర్వాత తెలుస్తుంది. నిద్రపోయేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు? లేదండి, ఉండదండి. అంటే సలుపుతున్నట్టు కానీ లాగుతున్నట్టు అలా ఏమి ఉండదు కదా? ఏముండదండి. ప్రాబ్లం లేదమ్మా. అంటే అప్పుడు చూపిస్తే ఏమన్నారు? మెడ నరాలు ఒత్తుకుందా? తర్వాత వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ రిపోర్ట్లు అన్ని పట్టుకెళ్ళామండి. కాకినాడలో చూపించామండి. అక్కడ చూపిస్తే ఆ డాక్టర్ గారు అన్నారు, ఏం లేదమ్మా అలాంటిది ఏం లేదు, అప్పుడే 30 సంవత్సరాలుగా నీకు ఇది అవ్వదు, మరి ఏ డాక్టర్ చెప్పాడో నీకు అనేసి అన్నారు. అంటే తర్వాత ఆయన దగ్గర కూడా మెడిసిన్ వాడానండి. ఆయన దగ్గర మెడిసిన్ వాడిన సేపు బాగుంటుంది, ఆ మెడిసిన్ వాడితే మాత్రం తగ్గుద్దండి. తర్వాత మానేసాను అనుకోండి, మళ్ళీ పని చేసినా తగ్గానండి. ఇంకా వెయిట్ ఉండేదని కొంచెం తగ్గారు సరే. మీకు అదే థైరాయిడ్ ఉందనుకో, కంపల్సరిగా బోన్ వీక్నెస్ చాలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే పెయిన్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ మీకు డయాబెటిక్ ఉందంటే, డయాబెటిక్ న్యూరోపతి అంటారు, అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి నర్వ్ అనేటువంటిది కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది రోజు సైన్స్ ప్రకారం. సో అందువల్ల మిమ్మల్ని 2 అడగాల్సి వచ్చింది. సో మీకు అవన్నీ ఏం లేవు కాబట్టి హ్యాపీ అనమాట. నోషోవల్లి తొందరగానే మీకు రిలీఫ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనం చూద్దాం ఎలా అనేది. ఇక్కడ ఏం లేదు కదా? ఇక్కడ ఉందా? వెరీ గుడ్. ఓకే, ఇలా ఉన్నప్పుడు థమ్స్అప్ అని చూపించు. ఇక్కడ ఉందా? ఇటు సైడ్, ఇటు ఏ చెయ్యి? ఈ చెయ్యి లాగుతుందా? దీనికి కూడా వస్తుందా? ఓకే ఓకే. లాగుతుందంటే అప్పటికి అర్థమైందంటే ఇక్కడ నుంచి నర్వు ఇక్కడికి వస్తుందని అర్థం. నర్వు కంప్రెస్ అవుతుంది. సరే, చూస్తూ వెళ్తాను. ఇంకా ఎక్కడైనా వేరే ఏరియాలో పెయిన్ ఉంటే చెప్పండి. ఇక్కడ ఎక్కడ ఏం లేదు కదా? కొంచెం ఇటువైపు తిప్పమ్మా తల, కొన్ని గాలి వదిలేసి. ఇది ఓకే కదా? ఇబ్బంది ఏమి లేదుగా? వెరీ గుడ్. అంతే, భయపడకు. ఎందుకంటే మీరు దాన్ని టైట్ చేశారనుకో కొంచెం పెయిన్ అనిపిస్తుంది. ఫ్రీగా వదిలేస్తే ఏముండదు, సరేనా? ఏదైనా కొంచెం స్ట్రెచ్ అయినా కూడా కొంచెం మనం మళ్ళీ వేడి కాపడం అలా పట్టుకున్నారనుకోండి వెళ్ళిపోతుంది. అంతే, కొంచెం రిలాక్స్ ఉండమ్మా, ఫ్రీగా వదులు. అంతే, ఇంకా ఇంకొకసారి. వెరీ గుడ్. అంతే. సో ఇంతవరకు ఓకే కదా? ఇబ్బంది లేదు కదా? అంతే. ఈ మజుల్ స్పాజం చూడండి, ఇలా ఎలా అంటే బాడీ అంతా టైట్ ఉంది. సో ఇంటి దగ్గర ఏంటంటే మీరు వీలైతే లావు ఉప్పు తీసుకొని 1/2 కిలో మూట కట్టి దాన్ని కాటన్ క్లాత్లో పొద్దునే లేవగానే మంచిగా వేడి కాపడం అంతా అద్దుకోవాలి. ఎవరిని అద్దమని చెప్పండి. తర్వాత నేను ఇచ్చే ఎక్సర్సైజులు కంపల్సరీ చేయాలి, సరేనా? రిలాక్స్ ఉండండి. సో ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేస్తా అని గుండె నిండా గాలి తీసుకుని వదిలేసి. అంతే, కంప్లీట్గా వదిలేయాలి. కమా, మళ్ళీ చేస్తూ ఉండాలి అలాగనే. వెరీ గుడ్.
ఒకసారి వదిలేసిన తర్వాత గ్యాప్ ఇవ్వు. వెరీ గుడ్, అలాగే అంటూ ఉండమ్మా అను మళ్ళీ ఇంకొకసారి. వెరీ గుడ్, అంతే అమ్మా ఇంకొకసారి. వెరీ గుడ్. చాలామందికి కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఈ చెస్ట్ మజిల్స్ ఇవన్నీ చాలా టైట్ అయి ఉంటాయి. సో దాని తోడుగా అన్వాంటెడ్ పెయిన్స్ ఇక్కడ అంతా పెయిన్స్ ఎక్కడెక్కడ వచ్చి ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే దీని ద్వారా అవి కూడా వెళ్ళిపోతాయి, మీరేం టెన్షన్ పడాల్సింది లేదు. సరేనా, చూడు రిలాక్స్ ఉండు. వెరీ గుడ్, రిలాక్స్ ఉండమ్మా. వెరీ గుడ్, అంతే రిలాక్స్ ఉండుగా పట్టుకుంటే అంతే. వెరీ గుడ్, చూడు ఇది ఎంత బాగా వచ్చిందో ఒక్కసారిగా. అంతే రిలాక్స్ ఉండి ఫ్రీగా. ఇలా ఇలా చూడు, ఇలా ఇలా అని ఎక్కడ వరకు పొట్ట వరకు వచ్చేసిందా? వెరీ గుడ్, బాగా వచ్చింది. కొంచెం వీపులో పట్టినట్టు అనిపిస్తుందా? కొంచెం లైట్గా కొంచెం ఇలా ఇలా స్ట్రెచ్ అనుకో. యా అంతే. ఎందుకంటే అది ఎందుకు జరుగుతుందంటే ఇప్పటి వరకు మీకు అసలు మూమెంట్ లేదు, అది స్టక్ అయిపోయింది కదా ఇలాగా. సో రిప్స్ అన్నీ ఉంటాయి, ఆ మసులు రిప్స్ అంతా ఎలా అయిపోయిందంటే ఒక గట్టిగా ఇలాగ పట్టేసినట్టు అయిపోయింది అది. అందువల్లే మీకు ఆ నర్వు మీద కంప్రెషన్ ఎందుకు పడుతుందంటే దానివల్లే, ఫ్రీగా లేదు అది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా ఒక్కసారిగా, ఆ స్ట్రెచ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మీకు రేపు, ఈరోజు ఉంది కదా, రేపటి నుంచి మీకు బ్రీతింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. గమనించుకోండి ఒకసారి, ఇంతకుముందు ఎలాగ బ్రీతింగ్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మంచిగా బ్రీతింగ్ కూడా పెరుగుతుంది. సో ఇది అయిన తర్వాత మీకు నేను వేడి కాపడం చెప్పాను కదా, అది రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒకసారి వేడి కాపడం మంచిగా చేసుకోవాలి. నేను ఇచ్చే ఎక్సర్సైజులు పొద్దున ఎంటీ స్టమక్ అంటే ఖాళీ కడుపుతో చేయాలి, సాయంత్రం కూడా ఖాళీ కడుపుతోనే చేయాలి. చేశారనుకోండి మీకు ఒక 1 వీక్ చేశారంటే ఇలాగా చాలా వరకు ఒక 50% కంటే ఎక్కువ రిలీఫ్ తెలిసిపోతుంది నాకు తెలిసి. సరేనా, వీలైతే ఒక కాలర్ నెక్ కాలర్ వేసుకోవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ సెషన్లో దాన్ని మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఓకే.